యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో శుక్రవారం టెస్ట్ క్యాంప్ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్గా వంగపల్లి పిఎస్సిఎస్ చైర్మన్గా గొంగిడి మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో శుక్రవారం టెస్ట్ క్యాంప్ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్గా గొంగిడి మహేందర్ రెడ్డి వంగపల్లి పిఎస్సిఎస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. టెస్ట్ క్యాంప్ వైస్ చైర్మన్గా డీసీసీబీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా వచ్చిన మహేందర్ రెడ్డికి స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికి పిఎస్సిఎస్ కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిఎస్సిఎస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టి మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా వంగపల్లి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా చేసిన సేవలను గుర్తించి నాకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్గా నియమించడమే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్గా తనను ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా మీద నమ్మకంతో ఇంత గొప్ప పదవులను కట్టబెట్టిన సీఎం కేసీఆర్కు పాదాభివందనాలు తెలిపారు. సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తూ రైతులకు అందాల్సిన అన్ని రకాల సబ్సిడీలు రైతులకు చేరే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. పౌల్ట్రీ యూనిట్స్ కానీ పెద్ద మొత్తంలో రైతులకు రుణాలు ఇచ్చి వారికి చేయూతనిచ్చే విధంగా ఉండాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. వారు ఇచ్చిన సూచనల మేరకు మరి నల్గొండ జిల్లా డీసీసీబీ బ్యాంకు నుండి పెద్ద మొత్తం రైతాంగానికి పంట రుణాలతో పాటు అనుబంధ వ్యవసాయ పరిశ్రమలైనటువంటి ఈ రంగాలలో కూడా పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని ఒక ప్రణాళిక విధంగా ముందుకు పోతాం. ఈరోజు మా నల్లగొండ డీసీసీబీ బ్యాంకు 10 కోట్ల రూపాయల లాభాలతో నడుస్తుంది. చాలా సంతోషమైనటువంటి వార్త ఇది. మరి ఇంకా దినదిన అభివృద్ధి ఈ బ్యాంకును మా పాలకవర్గం మేము కలిసి ఈ బ్యాంకును 3 జిల్లాలలో కూడా దినదిన అభివృద్ధి చేసి ఈ బ్యాంకును కేసీఆర్ కన్నటువంటి కలలను నిజం చేసే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. ఈరోజు కేసీఆర్ గారు కూడా మొన్న బడ్జెట్ సమావేశం ముందు చెప్పారు, పంట రుణాలను కూడా కేసీఆర్ గారు మాఫీ చేస్తామని చెప్పారు. వారు పాలసీ ఏదో తీసుకోబోతున్నారు, మరి తొందరలోనే పంట రుణాలు కూడా మరి వారు మాఫీ చేస్తున్నారు. 100,000 రూపాయల వరకు పంట రుణాలు కూడా మాఫీ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి మరి ఈ సంవత్సరం పంట ఉత్పత్తి పోయిన సంవత్సరం కంటే కూడా డబుల్ వస్తుంది, రెట్టింపు వస్తుంది. కాబట్టి ఆ ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మా డీసీసీబీలను ఆదేశించారు. మరి కలెక్టర్ల ద్వారా ఆదేశాలు కూడా పోయినాయి. ఖచ్చితంగా మా జిల్లాలో ఉన్నటువంటి 111 పిఎస్సీ ప్యాక్స్ ద్వారా మరి కొనుగోలు కేంద్రాలు ద్వారా మా ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం రైతుల దగ్గర నుంచి వారు పండించిన పంటలంతా కూడా కొంటాం. అదేవిధంగా వారికి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఇచ్చి ముఖ్యమంత్రి గారికి రైతాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమను మేము కూడా చూపిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి నల్లగొండ జిల్లా డీసీసీబీ బ్యాంకు నుండి మాకున్న ఈరోజు 104 సంఘాలకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 104 సంఘాలకు ఎలిజిబిలిటీ వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా 15 కోట్ల రూపాయలు మంజూరు చేశాం.